AP Police Constable recruitment సంబంధించి రీసెంట్గా మనకు ప్రిలిమ్స్ ఎగ్జామ్ రిజల్ట్స్ అనౌన్స్మెంట్ చేశారు. ఎప్పుడైతే ఎగ్జామ్ రిజల్ట్స్ అనౌన్స్మెంట్ చేశారో అప్పటి నుంచి మనకి ఏంటంటే కట్ ఆఫ్ మార్క్స్ గురించి ఒక పెద్ద డిస్కషన్ అయితే జరుగుతుంది. కట్ ఆఫ్ మార్క్స్ ఎక్కువగా ఉన్నాయి అని చెప్పేసి, ఎందుకంటే మనకు ప్రిలిమ్స్ ఎగ్జామ్లో ఎగ్జామ్ రాసిన వాళ్ళల్లో ఓన్లీ 20% మాత్రమే క్వాలిఫై అయ్యారు. ఓన్లీ 20% మాత్రమే క్వాలిఫై అయ్యారు అంటే 4,50,000 మెంబర్స్ ఎగ్జామ్ రాస్తే అందులో 95,000 మెంబర్స్ మాత్రమే నెక్స్ట్ స్టేజ్కి క్వాలిఫై అయ్యారనమాట. సో దీని ప్రకారంగా కట్ ఆఫ్ మార్క్స్ అనేది ఎక్కువగా ఉన్నాయి. కట్ ఆఫ్ మార్క్స్ వెంటనే తగ్గించాలి, సో దట్ రిమైనింగ్ ఇంకా కొంతమంది క్వాలిఫై అవుతారని చెప్పేసి ఒక పెద్ద డిమాండ్ అయితే వస్తుంది క్యాండిడేట్స్ నుంచి. దీని గురించి గవర్నమెంట్ ఏమనుకుంటుంది, మనకు ఏమైనా కట్ ఆఫ్ మార్క్స్ తగ్గించేదానికి ఛాన్స్ ఏమన్నా ఉందా లేదా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో కట్ ఆఫ్ మార్క్స్ తగ్గించాలి అనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. కట్ ఆఫ్ మార్క్స్ ఖచ్చితంగా తగ్గించాలనుకునే వాళ్ళు, ఓకే ఎస్. సో మనకు ఈ కట్ ఆఫ్ మార్క్స్ చూస్తే నోటిఫికేషన్లు ఇచ్చిన ప్రకారంగా ఓసీ వాళ్ళకి 80 మార్క్స్ రావాలి అవుట్ ఆఫ్ 200, అలాగే బీసీ వాళ్ళకైతే కనుక 70 మార్క్స్ రావాలి అవుట్ ఆఫ్ 200, రిమైనింగ్ ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్ ఈ విధంగా వాళ్ళకైతే 60 మార్క్స్ రావాలన్నమాట. ఈ మార్క్స్ అనేది ఎక్కువగా ఉంది, తగ్గించాలని చెప్పేసి ఎక్కువ మంది డిమాండ్ చేస్తున్నారు. కాకపోతే ఈరోజు మనకు ఒక లీడింగ్ న్యూస్ పేపర్లో క్లియర్గా మెన్షన్ చేశారు, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు కట్ ఆఫ్ మార్క్స్ అనేది కరెక్ట్గా నిర్ణయించారు అని చెప్పేసి. సో అది ఒక న్యూస్ పేపర్లో మీరు చెక్ చేసుకోవచ్చు, గవర్నమెంట్ సంబంధించిన న్యూస్ పేపర్లో అది ఉంటుంది, క్లియర్గా మెన్షన్ చేసి ఉంటారు కట్ ఆఫ్ మార్క్స్ అనేది కరెక్ట్గానే ఉంది అని చెప్పేసి. సో దీని ప్రకారం చూస్తే మనము ఇంకా కట్ ఆఫ్ మార్క్స్ డిక్రీజ్ చేసేదానికి ఛాన్స్ అయితే లేదనిపిస్తుంది. ఒకవేళ మీకు కట్ ఆఫ్ మార్క్స్ తగ్గించాలి ఖచ్చితంగా మనం దీని గురించి పోరాటం చేయాలనుకుంటే కనుక మనకు వెబ్సైట్లో ఫోన్ నెంబర్స్ ఉన్నాయి, లేకపోతే ఈమెయిల్ ఐడీస్ ఉన్నాయి. సో వాటి ద్వారా మనం కాంటాక్ట్ అవ్వచ్చు, సో దట్ గవర్నమెంట్ తెలుస్తుందన్నమాట. సో అది విషయం. సో మ్యాక్సిమం ఫైనల్గా చెప్పే విషయం ఏంటంటే కట్ ఆఫ్ మార్క్స్ అనేది మ్యాక్సిమం తగ్గించకపోవచ్చు. సో ఇప్పుడు వచ్చిన రిజల్ట్స్ ప్రకారంగానే ఎవరైతే క్వాలిఫై అయ్యారో 95,000 మెంబర్స్ వాళ్ళు మెయిన్స్ ఎగ్జామ్ నెక్స్ట్ స్టేజ్కి అయితే వెళ్తారు. ఓకే, సో ఇదే అప్డేట్. థ్యాంక్ యూ.